హలో యూట్యూబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నెల్లూరు సాయి కృష్ణ తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీకు డిజిటెక్ 12-inch రింగ్ లైట్ విత్ ట్రైపాడ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి ప్రాపర్ గా నేను చెప్పాను. ఒకవేళ కానీ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్ వస్తే దాన్ని టచ్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆ వీడియో ప్లే అవుతుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బయట సెకండ్ వేవ్ చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఏం జరగదు కూడా అర్థం కావట్లేదు. సో మన చుట్టుపక్కల తిరిగే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది కరోనా. సో జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే మీరు బయటికి వెళ్ళండి, మిగతా టైంలో మాత్రం వెళ్ళొద్దు. సో 45+ ఉన్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వ్యాక్సిన్ వేయించుకోండి, సేఫ్ గా ఉండండి. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నా అంటే, సో చాలా మందికి ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మా ఫోటోలు చాలా బాగుండాలి, చూసే వాళ్ళకి నచ్చాలి. సో మనల్ని చూస్తే అబ్బా ఈ ఫోటోలో ఈ అబ్బాయి చాలా బాగున్నాడు అని చెప్పి చాలా మందికి చాలా కోరిక ఉంటాయి. సో చిన్నపిల్లలు ఎక్కువగా ఏది పడితే యాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. పైగా ఈ లాక్డౌన్ టైంలో మీరు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎడిటింగ్ అనేది సింపుల్గా మీ మొబైల్ ఫోన్లోనే మీ ఫోటోని ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇందులో నేను ఏం చెప్తున్నా అంటే, చాలామందికి ఫోటోలు తీసుకుంటారు కానీ ఫోటో పిక్చర్ చాలా బాగుంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ బాగుండదు. సో చాలామంది ఈ బ్యాక్గ్రౌండ్ మార్చడానికి చాలా పిచ్చి పిచ్చి యాప్స్ అని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది అవసరం ఏం లేదు. సో నేను చెప్పింది కానీ మీరు ఫాలో అయితే మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని అండ్ మిమ్మల్ని కూడా పర్ఫెక్ట్గా మీ ఫోటోలో ఎడిటింగ్ చేసుకొని దాన్ని మీ సోషల్ మీడియాస్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు డౌన్లోడ్ చేయాల్సిన యాప్స్ వచ్చి, ఫస్ట్ వన్ పిక్సార్, సెకండ్ వన్ పిక్సెల్ ల్యాబ్, థర్డ్ వన్ స్నాప్సీడ్. సో ఈ 3 యాప్స్ ఉంటే చాలు. సో కంప్యూటర్ లేకుండా మీ ఫోన్లోనే మీరు మీ ఫోటోని ఎడిటింగ్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్, అంటే ప్రొఫెషనల్గా ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు అనమాట. సో మీకోసం నేను ఒక పాప ఫోటో, మా అన్నయ్య వాళ్ళ పాప ఫోటో తీసుకొని, సో మా పాప ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ మార్చి, సో పక్కన టైటిల్ అనేది ఎలా పెట్టాలి దాని గురించి, అండ్ ఫైనల్ ఎండింగ్ లో మన ఫోటోని కలర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, సో దాని గురించి నేను ప్రాపర్ గా ఇందులో చెప్తున్నాను. సో ఇది అందరికి ఉపయోగపడుతుంది, నాట్ ఓన్లీ కిడ్స్, సో పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుంది, యూట్యూబర్స్ కి ఉపయోగపడుతుంది, సో లేడీస్ కి, ఎక్కువగా అమ్మాయిల ఫోటోస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది, పెద్దవాళ్ళకి, సో మన యూత్ కి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా సో ఈ ఎడిటింగ్ వీడియో చూసేద్దామా. నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే షేర్ నొక్కి నేరుగా పిక్సార్ట్కి సెండ్ చేస్తాను. సో పిక్సార్ట్ ఓపెన్ అయింది కదా. సో ఒకసారి మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఇలా పెడుతున్నాను, ఓకేనా, ల్యాండ్స్కేప్లో. సో ఇక్కడ మీరు గమనించారంటే టూల్స్ అని ఉంటుంది ఇక్కడ. ఈ టూల్స్ అని టచ్ చేసిన తర్వాత క్రాప్ ఉంటుంది, ఫ్రీ క్రాప్. సో దీన్ని టచ్ చేయండి. సో ఫ్రీ క్రాప్ టచ్ చేసిన తర్వాత మనకి టోటల్గా ఇలా వస్తాయి, పర్సను, ఫేసు, క్లాత్స్, స్కై, హెడ్, హెయిర్, బ్యాక్గ్రౌండ్, ఇలా టోటల్గా మనకి చాలా వస్తాయి. సో మీకేం కావాలి, మీకు అక్కడ ఉన్న పర్సన్ మీకు కావాలి, ఏమో రైట్. సో నేను పర్సన్ మాత్రమే టచ్ చేస్తున్నాను. సో చూసారు కదా, సో పర్సన్ మాత్రమే సెలెక్ట్ అయింది. సో ఒకసారి అది ఎలా ఉంది అంటే మొత్తం సెలెక్ట్ అయ్యింది, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయి చూడడానికి మీరు ఇక్కడ యారో బటన్ ఉందిగా దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మీరు గమనించారా, మనకి పాప యొక్క లెగ్స్ కొంచెం మిక్స్ అయినాయి. నెక్స్ట్ హెయిర్ క్లిప్ దగ్గర కొంచెం లైట్గా ఫెదర్ ఉందన్నమాట, అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ లైట్గా అంత బాగా కట్ కాలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, బ్రష్ అనేది యూజ్ చేయాలి. బ్రష్ అనేది యూజ్ చేసి, బ్రష్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ కాల్ సెలెక్ట్ కాలేదు, అలాంటప్పుడు మనం ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఆ కాల్ వరకు సెలెక్ట్ అవుతుంది. సో ఇలా కాల్ మాత్రం కరెక్ట్గా మిస్టేక్ లేకుండా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకు ఆప్షన్స్ ఉంటాయి సైజు, సో మనకి ఎంత సైజ్ కావాలో మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మిస్టేక్ వచ్చింది, ఎర్రర్ తీసుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు, సైజ్ కూడా తగ్గించుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్రష్ చేసుకొని ఇలా అంతా నేను ఎక్కడెక్కడ నాకు కావాలి, ఏ ఏరియా మాత్రం కావాలి, నాకు ఏ ఏరియా వద్దు, ఎరేజ్ తీసుకొని సేమ్ అదే విధంగా ఇలా. సో మీకు పిక్సార్ట్లో ఎడిటింగ్ కానీ ఒక ఎడిటర్కి కావాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఓపిక. ఓపిక ఉంటేనే మనకి నచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, లేకుంటే
పిచ్చి పిచ్చి పడినట్టు వేస్తాం కదా, అటు చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ప్రాపర్గా కట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్, అవును కదా. సో మీరేం చేయాలంటే నెక్స్ట్ సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇలా నొక్కాలి, ఇలా టచ్ చేసిన వెంటనే మనకి గ్యాలరీ అని వస్తుంది. సో మనకి అది గ్యాలరీలో సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పిక్సెల్ ల్యాబ్, సో పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి మీకు దీన్ని డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసుకొని నెక్స్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే, సో ఇక్కడ చూసారు కదా మీరు ఏ అని ఉంది, ప్లస్ అని ఉంది, స్టిక్కర్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్, మీకు ట్రాన్స్పరెంట్ కావాలి ట్రాన్స్పరెంట్ సెట్ చేసుకోవచ్చు. లేదా మీకు కలర్ కావాలంటే మీకు కలర్స్ చాలా ఉంటాయి ఇక్కడ, గ్రేడియంటా మీకు ఏ విధంగా కావాలి ఆ గ్రేడియంట్ అనేవి మీరు సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇలా వద్దు, నాకు ఈ విధంగా ఫోటో కావాలనుకుంటే ఫ్రమ్ గ్యాలరీ అని టచ్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళి నేను ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ ఫోటో యాడ్ చేశాను. సో మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత సైజ్ కావాలో మీకు అంత సైజ్ సెట్ చేసుకోవచ్చు. నేను 16:9 సెట్ చేస్తున్నాను. సో ఇలా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు పాప యొక్క ఫోటో యాడ్ చేయాలంటే ఇక్కడ ఏ పక్కన ఉంది కదా దాన్ని టచ్ చేసి ఇంపోర్ట్ ఉంటుంది అనమాట, ఆ ఇంపోర్ట్ టచ్ చేయండి. ఇంపోర్ట్ టచ్ చేసిన వెంటనే ఇమేజెస్లోకి వెళ్ళి పిక్సార్ట్ ఎక్కడుందో వెతకండి. సో పిక్సార్ట్ ఇక్కడ ఉంది, సో పాప ఫోటో ఇక్కడ ఉంది. సో మనం ఈ పాప ఫోటోని మనం ఎంతవరకు కావాలనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కట్ అయిపోయింది కాబట్టి సో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా సెట్ చేస్తున్నాను. మనకి ఇంకా సైజ్ పిక్ బాగా కావాలనుకుంటే ఇలా సెట్ చేసుకొని, సో మీకు పాపకి కార్నర్లో మనకి కార్నర్లో మనకి బ్యాక్ అంటే లైక్ స్ట్రోక్ రావాలి. స్ట్రోక్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రోక్ అనే సింబల్ ఉంటుంది, ఆ స్ట్రోక్ టచ్ చేసిన వెంటనే ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఆ సైజ్ ఒక పెంచుకోవచ్చు, ఇలా పెంచుకోవచ్చు. సో నాకు అలా వద్దు, నాకు లైట్గా కావాలి అని సెట్ చేసుకుని ఇలా సెట్ చేసుకున్న తర్వాత టిక్ నొక్కేయండి. నెక్స్ట్ సో ఇక్కడ షాడో ఉంటుంది. షాడో ఏంటంటే మనకి బ్లర్ అవుద్ది అనమాట. చూడండి మనకి ఇక్కడ నేను బ్లాక్ షాడ్ చేసుకున్నాను, నాకు బ్లాక్ వద్దు నాకు వైట్ కావాలి. సో వైట్ అంటే మంచి షేడ్ ఉంది, ఇక్కడ బ్లర్ రేడియస్ ఉందన్నమాట. సో ఆ రేడియస్ అనేది తగ్గించుకోండి. సో నేను ఒక 5 పెడుతున్నాను. 5 పెట్టిన తర్వాత టిక్ చేసేయండి. సో నెక్స్ట్ మీకు ఏం కావాలి, టెక్స్ట్ కావాలి. టెక్స్ట్ మీకు చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాప పేరు వచ్చి భవ్య. సో నేను భవ్య అని పెట్టాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా ఏ టచ్ చేసిన వెంటనే టెక్స్ట్ అని ఉంటుంది. సో ఈ టెక్స్ట్ టచ్ చేసిన వెంటనే మనం టైప్ చేసుకోవచ్చు. సో ఒకవేళ కానీ మీకు తెలుగులో కావాలనుకుంటే ఇక్కడ టచ్ చేసి తెలుగు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హలో అని అనుకోండి, హలో హలో వచ్చింది కదా. సో అలా వద్దు నాకు ఇంగ్లీషే కావాలనుకోండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇంగ్లీష్లో పెట్టి భవ్య అని పెడుతున్నాను. సో భవ్య అని పెట్టిన తర్వాత సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు అది మూవ్ అవ్వాలనుకుంటే దీన్ని ఇలా పట్టుకొని కదలట్లేదు. సో మీరేం చేయాలంటే పొజిషన్ ఉంటుంది, సో ఈ పొజిషన్ టచ్ చేసుకొని సో ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్, సో దీనిలో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. టీటీ సైజ్ అంటే సైజ్ పెంచుకోవడం అనమాట. సో నాకు పెద్ద పేరు కావాలి, సో నాకు ఎంతవరకు కావాలో అంతవరకు సెట్ చేసుకోవచ్చు. ఇంతవరకు సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నాకు ఈ ఫాంట్ నచ్చలేదు, నాకు వేరే ఫాంట్ కావాలనుకుంటే సో ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది. సో ఈ ఫాంట్ టచ్ చేయండి. సో ఇక్కడ మీకు విజిబుల్ కనిపిస్తుంటుంది, మీరు ఇక్కడ సైడ్ గమనించారు కదా ఆ విజిబుల్ కనిపిస్తుంటుంది. సో నాకు ఇలా వద్దు, నాకు ఇంకా ప్రొఫెషనల్గా కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి, చూసిన వాళ్ళకి నచ్చాలి అనుకుంటే సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కూడా బాగాలేదు, ఏది పెడదాం, ఓకే ఇదే బాగుంది అనుకున్నాం.
సో ఇది పెట్టి టచ్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు బాగుంది కదా. సో దీనికి కూడా మనం స్ట్రోకు అలాంటివి ఇవ్వచ్చు అనమాట. సో దానికి ఏం చేస్తానంటే నేను స్ట్రోక్ ఇస్తాను. స్ట్రోక్ ఇచ్చిన వెంటనే మనకి బార్డర్లో మనకు కలర్ వస్తుంది అనమాట. సో అక్కడ ఉన్న దానికి నేను బ్లాక్ పెడితే మనకి కొంచెం బ్రైట్ కనిపిస్తుంది ఏమో రైట్. సో లేదు నాకు ఆ లోపల ఉన్న కలర్ మారాలనుకుంటే ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ టచ్ చేసిన వెంటనే మీకు బ్లాక్ సెట్ చేసుకోవచ్చు. బ్లాక్ సెట్ చేసుకొని మీకు స్ట్రోక్ కలర్ మార్చుకోవచ్చు. నేను చేస్తున్నాను స్ట్రోక్ పెట్టుకొని నేను దాన్ని వైట్ కలర్లోకి మారుస్తున్నాను. ఇప్పుడు బాగుంది కదా పెద్దదిగా. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే షాడో ఉంటుంది, షాడో షాడో పెట్టుకున్న తర్వాత మీకు వైట్ కావంటే వైట్, బ్లాక్ కావంటే బ్లాక్, అలా ఎంతవరకైనా పెట్టుకోవచ్చు. ఎంత బాగా అంత వద్దు, మనకి లైట్గా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత నాకు ఆ కలర్ నచ్చలేదు, భవ్య అనే పేరు లోపల కలర్ నచ్చలేదు. నేను ఏం చేస్తున్నాను అంటే సో కలర్ మారుస్తున్నాను. అంటే మనకు మనం పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏది బాగుంటుందో అది సెట్ చేసుకుంటేనే ఆ ఫోటో ఒక కలర్. ఇప్పుడు మన పాప గౌన్ వచ్చి మనకి ఎల్లో కలర్లో ఉంది, సో నేను ఎల్లో పెడుతున్నాను. సెల్లో ఎల్లో పెట్టిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మార్చుకోనుకుంటే స్ట్రోక్ మార్చుకోవాలంటే స్ట్రోక్ కలర్ మార్చుకోవచ్చు, బ్లాక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకుంటున్నాను, కొంచెం బాగానే ఉంది. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సో దీన్ని మనం యారో మార్క్ చేసుకోవచ్చు. 3D అంటే 3D పెట్టుకోవచ్చు అనమాట. 3D పెట్టేసిన వెంటనే మనకి షాడో వస్తుంది అనమాట. ఇలా ఇలా మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు అది కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సెట్ చేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం 3D షాడో కూడా పెట్టుకోవచ్చు అనమాట. కింద పేరు పడుతుంటుంది ప్రొఫెషనల్గా. సో మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. సో భవ్య అని పేరు సెట్ అయిపోయింది. సో మనం దీన్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట, పట్టుకొని మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని సైజ్ తగ్గించుకోవాలనుకుంటే సేమ్ ఇలా సైజ్ తగ్గించుకొని తగ్గించుకోవచ్చు అనమాట. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. ఇలా మీరు తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మీరు ఇక్కడ ముందు పెట్టాం అనుకుంటున్నారు, ఇలా పెడదాం అనుకుంటున్నారు, కానీ పేరు ముందుంది ఏమో రైట్. పాప ముందుకు రావాలనుకుంటే ఇక్కడ మీకు గమనించారా ఫ్రంట్ బ్యాక్ అని ఉంటుంది. సో మన ఫ్రంట్ పెడితే ఫ్రంట్ అని వస్తుంది, బ్యాక్ పెడితే బ్యాక్ అని వస్తుంది. సో మీకు అలా మార్చుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు, నేను పక్కకే పెడుతున్నాను. సో ఇలా మూవ్ చేసుకొని మనకి సైజ్ కావాలనుకుంటే సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. సో నేను ఇలా పెట్టిన తర్వాత సో ఫైనల్గా మీకు ఎడిటింగ్ అంతా అయిపోయింది. సో మీ ఎడిటింగ్ అంతా అయిపోయింది, మీరు దాన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఎలా? సో నెక్స్ట్ మీకు పాప అంటే పేరు మాత్రం బ్రైట్ కనిపిస్తుంది, పాప మాత్రం కొంచెం పిక్చర్ క్వాలిటీ కొంత లోలో కనిపిస్తుంది. అలాంటప్పుడే మనం యూస్ చేయాల్సిన నెక్స్ట్ యాప్ ఏంటి? స్నాప్సీడ్. సో మీరు అర్థమైంది కదా, బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడానికి మీరు పిక్సార్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఏమైనా టెక్స్ట్ కానీ ఏదైనా ప్రొఫెషనల్గా పేర్లు కానీ పెట్టాలనుకుంటే సో దానికి పిక్సెల్ ల్యాబ్ అలాంటివి బాగా యూస్ చేసుకోవచ్చు. సో అంటే పార్ట్స్గా మనం పేర్లు కానీ లేకపోతే స్టిక్కర్స్ కానీ ఏది కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు పిక్సెల్ ల్యాబ్లో, అంటే ఒక ఫోటోషాప్ చేసినట్టే. సో ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఫైనల్ ఎడిటింగ్ అంటే మీరు కలర్ గ్రేడియంట్ మనకి కలర్ కరెక్షన్ అని ఉంటే అలాంటివన్నీ ఎక్కడ చేసుకోవచ్చు? స్నాప్సీడ్లో చేసుకోవచ్చు. స్నాప్సీడ్లో చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని సేవ్ చేయడానికి ఇలా సేవ్ అని టచ్ చేసిన వెంటనే సేవ్ యాజ్ ఇమేజ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది. సో దీన్ని మీరు వెరీ హైలో పెట్టుకోండి, అల్ట్రాలో పెట్టుకుంటే మీకు ఇంకా పిక్చర్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సేవ్ చేసిన వెంటనే సో సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిపోయిన వెంటనే ఈ క్లోజ్ చేసి నేను ఏం చేస్తానంటే ఆ పిక్చర్ ఎక్కడుందో ఎదుగుతాను. సో ఇక్కడ ఉంది ఆ ఫోటో. సో ఈ ఫోటోని కలర్ కరెక్షన్ చేయాలి. సో దానికి ఏం చేస్తానంటే షేర్ బటన్ టచ్ చేసి నేను డైరెక్ట్గా నేను స్నాప్సీడ్కే పంపిస్తాను. సో డైరెక్ట్గా స్నాప్సీడ్కే పంపిస్తున్నాను. సో ఇలా స్నాప్సీడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో స్నాప్సీడ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ టచ్ చేసి టర్న్ ఇమేజ్ ఉంటుంది. సో ఆ టర్న్ ఇమేజ్ ఎందుకంటే మీరు ఆ బ్రైట్నెస్ అనేది పెంచుకోవడమా తగ్గించుకోవడం అనేది చెక్ చేసుకోవచ్చు. సో మన పాప కలర్ కొంచెం సైడ్ని కొంచెం అంత కలర్ క్లారిటీ లేదు. సో నేను చేస్తానంటే బ్రైట్నెస్ పెంచి సో దీన్ని గట్టిగా హోల్డ్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ వస్తాయి. సో నేను కాంట్రాస్ట్ కూడా క్లిక్ చేస్తున్నాను. సో కాంట్రాస్ట్ మూవ్ చేసిన వెంటనే పాపలో కొంచెం చేంజెస్ వచ్చినాయి. చూసారా అది ఎలా చేంజ్ చూసుకోవాలనుకుంటే సో అసలు ఫోటో చేంజెస్ వచ్చాయా లేదని చూసుకోవడానికి ఇక్కడ మీకు ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే చెక్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంబియన్స్.
సో మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం పర్లేదు బాగానే వచ్చింది, కానీ నాకు ఇంకా సాటిస్ఫై కాలేదు అనుకుంటే మీరేం చేస్తారంటే పాప మీరు పాప లుక్ మీకు ఇంకా మార్చాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిక్చర్ కూడా మీరు మార్చాలనుకుంటే, సో పెన్సిల్ సింబల్ టచ్ చేసి, సో ఇక్కడ సెలెక్టివ్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి. సెలెక్టివ్ టచ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పాపకి ఇక్కడ కొంచెం మనకి లైట్గా బ్లాక్ ఉంది, సో దాని కలర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో అక్కడ సెట్ చేసుకొని ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంట్రాస్ట్, కొంచెం పిక్చర్ క్వాలిటీ బాగా వస్తుంది. నెక్స్ట్ కలర్, కొంచెం లైట్ కలర్ పెట్టాను. సో స్ట్రక్చర్ ఎందుకంటే క్వాలిటీ అన్నమాట, ఫేస్లో గ్లో వస్తుంది. ఇలా పెట్టుకుంటే బ్లర్ అయిపోద్ది, ఇలా పెట్టుకుంటే మనకి ఫేస్లో కొంచెం క్లారిటీ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ టచ్ చేసుకొని, సో పాప ఒక గౌన్ కలర్ కొంచెం కలర్ఫుల్గా ఉందనుకుంటే, సో ఇలా బ్రైట్నెస్ పెంచుకుంటే మనకి ఏరియా కూడా సెట్ చేసుకోవచ్చు, ఏరియా ఎంతవరకు. ఇలా టూ బటన్స్ మీరు గట్టిగా హోల్డ్ చేసుకుంటే మనం మూవ్ చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. సో ఇలా పెట్టుకొని, సో తర్వాత దాన్ని కూడా కాంట్రాస్ట్ పెట్టుకుంటే మనకి పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ కూడా సెట్ చేసాను. సో ఓవరాల్గా, సో నెక్స్ట్ పాప కాళ్ళు కొంచెం మనకి బ్లాక్ కలర్లో ఉన్నాయి, ఎందుకంటే అంత లైట్ లేదు ఫోటో తీసినప్పుడు. సో నేను దాన్ని కూడా పెంచాలనుకుంటున్నాను. సో ఏం చేస్తానంటే ఇలా కొంచెం మూవ్ చేసుకొని, సో మనకి బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. చూసారా కలర్ మారింది. సో ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ పెన్సిల్ సింబల్ టచ్ చేసి మీకు చూడంగానే బాగుండాలి అనుకుంటే ఇక్కడ మీకు కావాలంటే వింటేజ్ ఉంటుంది, ఆ వింటేజ్ సెట్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. మీకు ఏ ఆప్షన్ కావాలో మీకు ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. సో నాకు ఇది బాగా నచ్చింది, ఇది బాగా నచ్చింది, అయినా కానీ దీనిలో కరెక్షన్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే మనకి సైడ్లో బ్లాక్ ఎక్కువ ఉంది, సో దాన్ని తగ్గించుకోవచ్చు. సో ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉందనుకుంటా. సో కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, 10 పెట్టిన తర్వాత నాకు కొంచెం పర్లేదు అనిపించింది. సో నెక్స్ట్ బ్రైట్నెస్, స్టైల్ లెంత్ అన్నమాట. సో మనకి ఇలా ఉంది. సో ఈ కలర్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మన ఇష్టం అన్నమాట, ఆ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత టిక్ నొక్కేసి, సో ఫైనల్గా మీ ఫోటో ఒక్క పిక్చర్ క్వాలిటీ బాగా ఉండడానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఈ పెన్సిల్ సింబల్ టచ్ చేసి ఇక్కడ పైన మీకు డీటెయిల్స్ అని ఉంటుంది, ఆ డీటెయిల్స్ టచ్ చేస్తే, సో మీరు బాగా గమనించండి పిక్చర్లో డిఫరెన్స్. నేను స్ట్రక్చర్ని మూవ్ చేస్తున్నాను, స్ట్రక్చర్ని మూవ్ చేస్తే మనకి ఆ పిక్చర్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా లైట్గా బ్లర్ అయిపోతుంది. గమనించారా డిఫరెన్స్ చూశారు కదా, ఇప్పటికి డిఫరెన్స్ చూశారు కదా. సో అలా మీకు ఎంత కావాలో అంత బ్లర్ చేసుకొని. నెక్స్ట్ షార్పింగ్ అంటే డీటెయిల్గా ఉంటాయి కదా ఇమేజెస్, లైక్ పాప ఫోటో డీటెయిల్గా ఉంది, నెల్లూరు అని డీటెయిల్గా ఉంది, భవ్య అని డీటెయిల్గా ఉంది. సో అది మీకు ఇంకా క్లారిటీ రావడానికి షార్పనింగ్ అనేది మనం మూవ్ చేసుకుంటే మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. ఇప్పుడు గమనించారా పాప పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో. సో ఇలా టచ్ చేశాను, ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఎలా ఉందో. సో ఇలా మీ ఫోటోని ఒక ప్రొఫెషనల్గా మీరే మార్చుకోవచ్చు. సో ఎటువంటి ఫోటోషాప్ హెల్ప్ లేకుండా మీరే మార్చుకోవచ్చు. సో ఫైనల్గా టిక్ నొక్కిన తర్వాత, సో దీన్ని మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఇలా టచ్ చేసిన వెంటనే, సారీ డన్ అని టచ్ చేసిన వెంటనే డన్ ఇక్కడ ఉంది, ఇక్కడ పైన డన్ ఉంది కదా, డన్ అని చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ఫోటో సేవ్ అయిపోతుంది. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. సో ఇందులో ఉన్న ఫోటోకి పాప యొక్క డిఫరెన్స్ చూడండి, ఆ పేర్లు డిఫరెన్స్ చూడండి, బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఒక డిఫరెన్స్ చూడండి. సో ఇలాగా మీరు సింపుల్గా మీ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ మార్చుకొని, సో మీరు ఇలా చేసుకోవచ్చు. సో మరేటి పిక్చర్ చూసారు కదా, సో ఇంతకు ముందు దానికి ఇప్పటికి ఫోటోకి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలన్నమాట ఫోటోని. సో మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి, మీరు ఫస్ట్ తీసుకున్న ఫోటోకి మీరు ఎడిటింగ్ అంతా మార్చేసేసి స్నాప్సీడ్లో మొత్తం కలర్ కరెక్షన్ అంతా చేసిన తర్వాత మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి, అప్పుడు మీకే అనిపిస్తుంది ఓకే ఇది చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది ఈజీగా ఉంటుంది. సో ఇలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. సో నాట్ ఓన్లీ పిక్చర్, సో మీరు టైటిల్స్ మాత్రమే కాకుండా ఏదైనా కొత్త ఇమేజెస్ అనేవి పక్కన ఏమైనా చెట్లు కానీ లేకపోతే అలాంటివి అంటే మీకు దగ్గరలో ఉన్న వాటిని తీసుకొని సో వాటితో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు మీ ఇమేజెస్తో దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలానే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తా అంటే png ఫార్మాట్ ఉన్న ఇమేజెస్ అనేవి మన ఫోటోస్లో ఎలా యాడ్ చేసుకోవాలి, సో వాటికి ఎటువంటి కరెక్షన్స్ అనేవి చేస్తే మన ఫోటో అనేది ప్రొఫెషనల్గా ఉంటుందో దాని గురించి చెప్తాను. ఓకేనా? సో మరేటి బిజస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియో యొక్క లింక్ని
మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేయాలంటే పెద్ద కష్టమే కాదు, వాట్సాప్ లో మీరు షేర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఎడిటింగ్ చేసుకుంటారు. సో వాళ్ళకి అది నచ్చుతుంది, సో నాకు మంచి సపోర్ట్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి. సో ఈ వీడియోలో ఏదైనా టూల్ మీద కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా మీరు కామెంట్ సెక్షన్ మీరు కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ ద రిప్లై. సో ఫైనల్ గా ఈ రౌండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ ఐకాన్ ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్ గా నా అప్డేట్స్ అన్ని మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.